Subscribe to Color Frames. ఆసియా కప్ సెమీఫైనల్లో టీమిండియా బంగ్లాదేశ్ను ఓడించి ఫైనల్కు చేరింది తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి ఎనభై పరుగులు చేసింది ఇక ఊహించినట్లుగానే చేజింగ్ డిఫెండింగ్ ఛాంపియన్లు మరోసారి ప్రత్యర్థులకు ఇచ్చారు ఛేదనలో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు షెఫాలీ వర్మ స్మృతి మందన కేవలం పదకొండు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఎనభై మూడు పరుగుల లక్ష్యాన్ని ఊదేశారు షెఫాలీ ఇరవై ఎనిమిది బంతుల్లో ఇరవై ఆరు పరుగులు చేసి నాటౌట్గా వెనుతిరగగా స్మృతి మందన ముప్పై తొమ్మిది బంతుల్లో తొమ్మిది ఫోర్లు ఒక సిక్స్తో యాభై ఐదు పరుగులు చేసింది పది వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత జట్టు ఫైనల్ కు చేరుకుంది ఈ విజయంలో బౌలర్లదే కీలక పాత్ర రేణుకా సింగ్ రాధా యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేసి బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్లకు కళ్లెం వేశారు రేణుకా సింగ్ నాలుగు ఓవర్లలో పది పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకుంది రాధా నాలుగు ఓవర్లలో పద్నాలుగు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టింది ఇక పూజా వస్త్రకర్ దీప్తి శర్మ చెరో వికెట్ తీసుకున్నారు మరోవైపు రెండో సెమీఫైనల్లో పాక్పై గెలిచిన శ్రీలంక భారత్తో ఫైనల్లో తలపడనుంది రెండో సెమీఫైనల్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి నూట నలభై పరుగులు చేసింది అనంతరం శ్రీలంక ఒక బంతి మిగిలి ఉండగానే ఏడు వికెట్లు కోల్పోయే లక్ష్యాన్ని ఛేదించింది కాగా నిన్న జరిగిన మొదటి సెమీస్లో భారత్ అనేక రికార్డులు నెలకొల్పింది ఈ టోర్నీ ఆరంభం నుంచి భారత జట్టు ప్రతిసారి ఫైనల్ కు చేరుకుంది అంటే వరుసగా తొమ్మిదవ ఎడిషన్లోనూ భారత జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది అంతర్జాతీయ క్రికెట్ లో ఇది సరికొత్త రికార్డు ఈ మ్యాచ్ లో ఒక్క టాస్ మినహా అన్ని విషయాల్లోనూ భారత జట్టు విజయం సాధించింది కాగా దంబుల్లా వేదికగా ఆదివారం వారం జరిగే ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ శ్రీలంక తలపడనుంది ప్రస్తుతం టీమిండియా మహిళా క్రికెటర్లు మంచి ఫామ్ లో ఉన్నారు ఇదే ఊపు కొనసాగిస్తే ఫైనల్లో భారత్ గెలిచి టైటిల్ అందుకోవడం ఖాయం వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి